हाई अंडी नमस्ते नेनु मी अमूल्य वेलकम बैक टू अवर चैनल स्मार्ट अमूल्य वीडियो वच्चेसी इंट्लोने रेस्टारेंट स्टाइल अदे टेक्चर वच्चेलागा एग् दम बिर्यानी पर्फेक्ट एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा दीनि कोसम स्टव वेलिगिंचुकोनि ओक पैन पेट्टुकोनि 2 स्पून्स आयिल वेसुकोवाली। ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్, మీ దగ్గర పెద్దవి లేకపోతే చిన్నవి రెండు తీసుకుని ఇలా పొడవుగా స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతాయి, చూసారు కదా। ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల బ్రౌన్ కలర్ వచ్చాయి, అలాగే చాలా క్రిస్పీగా ఉన్నాయి। ఇప్పుడు మొత్తం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాము। ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయి। ఇప్పుడు అదే ఆయిల్ లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ salt వేసుకోవాలి। ఇప్పుడు ముందుగా నేను 5 ఎగ్స్ ని ఇలా ఉడికించుకొని 4 సైడ్స్ గాట్లు పెట్టుకున్నాను। ఇప్పుడు ఇవి ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి। ఈ ఎగ్స్ అన్నవి ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల మనము ఈ బిర్యానీలో ఎగ్ అన్నది ఈ ఉప్పు మసాలా ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్ లోపలికి పట్టి ఎగ్ అనేది సప్పగా ఉండదు తిన్నప్పుడు। మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మొత్తం అంతా ఈ ఉప్పు పసుపు ఇవన్నీ ఈ ఎగ్ కు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెడితే ఎగ్ అనేది చిట్లిపోయే ఛాన్స్ ఉంది, చూసారు కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। నేను వాటర్ తాగే గ్లాస్ తో 1.5 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను। మీరు నార్మల్ రైస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బిర్యానీ అంటే ఈ బాస్మతి తోనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు వాటర్ వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఇవి ఎక్కువగా కలపకూడదు, కలిపితే ఈ బాస్మతి అన్న విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పైపైన కలపాలి। ఎలాగో ఇవి నీట్ గానే ఉంటాయి। ఇప్పుడు వాటర్ తీసేద్దాము। ఈ బియ్యం మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ అంటే ఒక 1/2 అవర్, మీకు టైం లేకపోతే ఒక 20 మినిట్స్ అయినా సరే పక్కన పెట్టుకొని నాననివ్వాలి, అప్పుడే బిర్యానీ అన్న చాలా టేస్ట్ వస్తుంది। ఇప్పుడు 1.5 గ్లాస్ బాస్మతికి 3 గ్లాసెస్ అంటే డబుల్ అన్నమాట, 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఉడికించుకోవడానికి। అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 3 యాలకులు ఇలాచి వేసుకుంటున్నాను, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక స్పూన్ షాజీరా వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇవన్నీ ఈ వాటర్ లో వేసేసుకోవాలి। అలాగే మీ రైస్ క్వాంటిటీని బట్టి అంటే మీ టేస్ట్ కి సరిపడా salt వేసుకోవాలి। ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను। ఆయిల్ వేయడం వల్ల ఈ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, ముద్ద ముద్దగా ఉండదు। ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది। ఎక్కువ ఉడికిస్తే రైస్ అనేది మెత్తగా అయిపోయి విరిగిపోతుంది। ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము, చూసారు కదా 70% కుక్ అయిపోతే సరిపోతుంది। ఎక్కువ సేపు ఉడికిస్తే ఈ బాస్మతి అన్న విరిగిపోతుంది, ముద్దగా అయిపోతుంది బిర్యానీ అన్నది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ లోకి యాడ్ చేసుకుందాం ఈ రైస్ అంతా, చూసారు కదా రైస్ ఎక్కడ అంటుకోకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఆయిల్ వేయడం వల్ల। మొత్తం స్ట్రైనర్ లోకి యాడ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం, వాటర్ అంతా దిగిపోయి రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి। ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే మీరు మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు। ఒక అనాస పువ్వు, అలాగే ఒక 4-5 మిరియాలు వేసుకుంటున్నాను, ఒక స్పూన్ షాజీరా। ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి వేసుకుంటున్నాను, కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము, ఎక్కువగా మాడిపోకూడదు। అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, లేదంటే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగోదు। ఒక పెద్ద సైజు టమాటోని మీ దగ్గర చిన్న ఉన్నట్టయితే 2 తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఈ టమాటో అన్నది వేయడం వల్ల గ్రేవీ అన్నది ఎక్కువ వస్తుంది మసాలా, అంటే రైస్ ప్లెయిన్గా ఉండకుండా గ్రేవీ ఎక్కువ వస్తుంది। అలాగే మీ టేస్ట్కి సరిపడినంత salt వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నారు కదా। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, చూసారు కదా టమాటో అన్నది బాగా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా। చికెన్ మసాలా అనేది ఎవరు వేయరు, కానీ నేను జస్ట్ బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుందని వేశాను, మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు। అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా, బిర్యానీ అంటే బిర్యానీ మసాలా ఖచ్చితంగా వేసుకోవాలి కదా। 1/4 టీ స్పూన్ పసుపు,
కారం మీ టేస్ట్కి సరిపడినంత నేనైతే 2 స్పూన్స్ వేశాను, స్పైసీనెస్ ఎక్కువ కావాలని చెప్పి. మొత్తం అంతా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మసాలా ఈ కారం ఇవన్నీ ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నాను. మొత్తం ఇదంతా బాగా ఉడికిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు చిన్న కప్తో 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అన్నది ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్, ఎక్కువ కూలింగ్ ఉన్నది వేయకండి. అలా వేస్తే మొత్తం ఉంటలు ఉంటలు అయిపోతుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండేలా చేసుకుని వేస్తే సరిపోతుంది పెరుగు అన్నది. చూసారు కదా ఆయిల్ మొత్తం తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అంటే ఫ్రై చేసుకున్నాం, ఆ ఎగ్స్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. సైడ్ నుంచి కలపాలి. మధ్యలో నుంచి కలిపితే ఎగ్స్ అన్నవి విరిగిపోతాయి కాబట్టి సైడ్ నుంచి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే ఈ గ్రేవీ అన్నది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అన్నమాట. చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి ఎలా తేలుతుందో, గ్రేవీ అన్నది కూడా చిక్కబడింది. ఇప్పుడు ఈ ఎగ్ కొద్దిగా మసాలాని నేను సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇందులో రైస్ వేస్తాం కాబట్టి ఎగ్స్ కింద ఉన్నట్టయితే మనం కలిపేటప్పుడు విరిగిపోతాయి. అందుకని నేను ఎగ్స్ మొత్తం తీసేసి కొద్దిగా గ్రేవీలో కలుపుతాను. చూసారు కదా ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఆయిల్ వేయడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఆయిల్ వద్దు అంటే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చూసారు కదా ఎక్కడ మాడిపోలేదు, కరెక్ట్ బ్రౌన్ కలర్ వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఎగ్ మసాలా వేసుకుంటున్నాను. ఎందుకంటే 3 లేయర్స్ వేస్తాం కాబట్టి కింద రైస్ అంతా ప్లెయిన్గా ఉండకుండా మసాలా అన్నది కింద కూడా వేస్తున్నాను. 2 ఎగ్స్ని నేను కింద వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొద్దిగా రైస్ని యాడ్ చేసుకోవాలి, అంటే 2nd లేయర్ వేస్తున్నాను. మీరు కలిపేటప్పుడు సైడ్స్ నుంచి కలపాలి, ఎగ్ అనేది విరిగిపోతుంది మధ్యలో కలిపితే. ఇప్పుడు కొద్దిగా ఇంకొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఎగ్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఎగ్ ఇక్కడ వేయట్లేదు, మిగిలిన 2 ఎగ్స్ కింద వేసాను, ఇంకా 3 ఎగ్స్ నేను పైన వేస్తాను. ఇప్పుడు మళ్ళీ రైస్ అనేది ఇంకొక లేయర్ వేస్తున్నాను అన్నమాట. అలాగే మిగిలిన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నా. పుదీనా అన్నది ఎక్కువ వేయకండి, ఆ ఫ్లేవర్ కూడా బాగోదు. తినేటప్పుడు పుదీనా ఫ్లేవరే వస్తుంటుంది. ఇప్పుడు అలాగే మిగిలిన ఎగ్ మసాలా ఎగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఎగ్ మసాలా అంతా వేసేసాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నా. నెయ్యి అన్నది బిర్యానీకి చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్, మీరు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసాను కలర్ కోసం, మీరు రెడ్ ఫుడ్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద అడుగు మొత్తం మసాలా అన్నది మాడిపోయే ఛాన్స్ ఉంది. ఆవిరి పోకుండా నేను ఇలా మొత్తం కవర్ చేశానన్నమాట. 15 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా 15 మినిట్స్ అయింది. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ దమ్ బిర్యానీ. మనం రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు, ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి రైస్ అన్నది. మనం రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ అదే టేస్ట్తో ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ కరోనా టైంలో బయట రెస్టారెంట్స్కి వెళ్ళి తిని రిస్క్ చేయలేము. సో మనమే కొద్దిగా ఓపికతో ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని ఎంతో ఇష్టంగా కడుపు నిండా తినొచ్చు. చూసారు కదా ఎగ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా అదే టెక్చర్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ ఎగ్ బిర్యానీ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొద్దిగా పెరుగు రైతా కానీ లేదా నార్మల్ షేర్వా లాగా చేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు వస్తాయి.